श्री महागणाधिपति नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षक नमस्कार शनिवार नल्लदारंतो जीवित भयंकर नरघोष दृष्टिदोष वीटन बैठपड़ो वीडियो मनक जीवित अंदर की उ प्रधानमंत्री समस्या दिष्टि दिष्टिदोष नरघोष नरपीड एक्वे शनिवार रोजु नल्लदारा की संबंधी परहार पाटिस्ते आ दिष्टिदोष నుంచి సులభంగా బయటపడొచ్చు శనివారం రోజు మీరు ఏం చేయాలంటే ఒక నల్ల దారం తీసుకోవాలి ఆ నల్ల దారాన్ని కూడా మూడు పోగుల్లాగా తీసుకోవాలి అంటే కేవలం ఒక పోగు మాత్రమే కాకుండా నల్ల దారాన్ని మూడు పోగుల్లాగా ఏర్పాటు చేసుకోవాలి అలా ఏర్పాటు చేసుకున్నాక ఆ నల్ల దారానికి మూడు చోట్ల ముడులు వేయాలి మూడు చోట్ల ముడులు వేసేటప్పుడు ప్రతి ముడికి కూడా ఒక మంత్రం చదువుకోవాలి ఆ మంత్రం ఏంటంటే ओम लम 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 ओम लम 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 दिष्टि निवारयामी निवारयामी इदी मंत्रम मंत्रम जाग्रतगा गमनिंचंडि ओम लम 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 ओम लम 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 दिष्टि निवारयामी निवारयामी ई मंत्रम चदिवि आ नल्लदारानि उफ् अनि ओदंडि मल्ली इंको मूडेसि मंत्रम चदिवि उफ् अनि ओदंडि मल्ली इंको मूडेसि मंत्रम चदिवि उफ् अनि ओदंडि अला मूडु मुळ्ळु वेसिन तर्वात ఆ నల్లదారాన్ని శనివారం రోజు మీ ఎడమ కాలికి కట్టుకోండి అలా కట్టుకుంటే మీకు అసలు దిష్టి అనేది ఉండనే ఉండదు అలాగే మళ్ళీ వచ్చే శనివారం ఏం చేస్తారంటే ఈ నల్లదారం పాతది క్రితం వారం కట్టింది ఏదైతే ఉంటుందో దాన్ని తీసేసేయాలి మళ్ళీ కొత్తగా ఇలానే నల్లదారాన్ని కట్టుకోవాలి ఇక్కడ అందరికీ సందేహం వస్తుంది పాత నల్లదారాన్ని ఏం చేయాలని పాత నల్లదారాన్ని ఏం చేయాలంటే ఒక జిల్లేడాకులో కర్పూరం బెల్ల ఉంచి ఆ కర్పూరం వెలిగించి దానిలో ఈ నల్లదారాన్ని కాల్ చేయాలి కాల్ చేసిన తర్వాత బూడిద ఉంటుంది కదా ఆ బూడిద ఈ జిల్లేడాకు ఒక కవర్లో వేసి నాలుగు రోట్ల కూడల్లో పారేయండి ఇలా చేస్తే మీకున్న భయంకరమైనటువంటి దృష్టి దోషం నుంచి సులభంగా బయటపడొచ్చు ప్రతి శనివారము కూడా ఇలా దారం మార్చి కొత్త దారం కట్టుకోవటం ఇవన్నీ కష్టమండి అని భావించే వాళ్ళు అమావాస్య తిథి రోజు చేసినా సరిపోతుంది అంటే అమావాస్య రోజు ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించి మీ ఎడమ కాలికి నల్ల దారం కట్టుకోండి మళ్ళీ వచ్చే అమావాస్య రోజు ఏం చేస్తారంటే పాత నల్ల దారాన్ని ముళ్ళు తీసేసి దాన్ని జిల్లేడాకులో కర్పూరం ఉంచి ఆ నల్ల దారం అందులో ఉంచి వెలిగించేసి ఆ బూడిద మొత్తం కూడా ఒక కవర్లో పోసి జిల్లేడాక అందులో ఉంచి నాలుగు రోడ్ల కూడల్లో వేయండి అమావాస్య రోజు కొత్త దారం కట్టుకోండి వీలైతే ప్రతి శనివారం చేయండి వీలు కాకపోతే అమావాస్యకొకసారి ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించండి అలాగే ఇంటికున్న భయంకరమైనటువంటి దిష్టి పోవాలంటే కేవలం మనుషులకు మాత్రమే కాదు ఇంటికున్న భయంకరమైన దిష్టి కూడా పోవాలంటే ఒకటింబావు కేజీ పటిక తీసుకోండి ఆలమంటారు ఒకటింబావు కేజీ పటిక అమావాస్య రోజు తీసుకొని ఆ పటిక మీద కాస్త పసుపు కాస్త కుంకుమ వేసి ఆ పటికను ఒక ఎర్ర క్లాత్ ఎర్ర బట్టలో కట్టి ఇంటి ముందు వేలాడదీయండి అలా చేస్తే ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషం నుంచి కూడా సులభంగా బయటపడొచ్చు కాబట్టి మీకున్న దిష్టి పోవాలంటే శనివారం గాని అమావాస్య గాని నల్లదారానికి సంబంధించిన ఈ పరిహారం పాటించండి ఎవరైనా సరే నల్లదారం కట్టుకునేటప్పుడు కాటన్ నల్లదారం కట్టుకోవద్దు ఉలెన్ నల్లదారం కట్టుకోండి చాలా మంది తెలియక ఈ పరిహారం కాటన్ నల్లదారంతో చేస్తారు ఉలెన్ నల్లదారంతో చేసినప్పుడు ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇలా చక్కగా మంత్రం చదువుకుంటూ మూడు ముళ్ళు వేసి ఆ నల్లదారాన్ని ఎడమ కాలికి మీరు కట్టుకున్నట్లయితే మీకు అసలు నరదృష్టి నరఘోష నరపీడ అనేవి ఉండనే ఉండవని పరిహార శాస్త్రంలో చెప్పారు నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడాలంటే మా పరిహారాలను తప్పనిసరిగా పాటించండి మా వీడియోస్ చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ని ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనాః సుఖినో భవంతు స్వస్తి